హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బొమ్మూరు రాజమండ్రి నుంచి బొమ్మూరు వెళ్ళి రూట్లోంచి ద్వారపూడి దాకా వెళ్ళి రూట్ మధ్యలో ఉన్న కేశవరం కోతిరాజు స్వామి గుడి దగ్గరికి వచ్చాం మనం. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం, పదండి. ఒక అందమైన కోనేరు ఉంది చూడండి. ఇప్పుడు మీరు ఈ అందమైన కోనేరుని చూశారు కదా, ఇక్కడ నుంచి మనం వెళ్ళి కాళ్ళు కడుక్కుని గుడి దగ్గరికి వెళ్దాం. ఇది పోతిరాజు స్వామి వారి గుడి అండి. లోపలికి దర్శనానికి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ ప్రాంతం వారికి పోతిరాజు స్వామి వారి గుడి అంటే చాలా నమ్మకం ఎక్కువ. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని ఈ జనానికి అందరికీ చాలా నమ్మకం అండి. అయితే వాహనములు కానీ వాహనములు ఏమన్నా కొనుక్కున్నారనుకోండి, ఇక్కడికి వచ్చి మొదటి పూజ చేయించుకుంటారు. ఏదన్నా మొక్కులు మొక్కుకున్నారనుకోండి, నైవేద్యాలు పెట్టుకుని ప్రతి ఆదివారం వెనకాల సైడ్కి వచ్చి నైవేద్యాలు పెట్టుకుని ఇక్కడే భోజనాలు చేసి కూడా వెళ్తారు. మనం గుళ్ళోకి వెళ్దాం రండి. యూట్యూబ్లో ఇదేనండి స్వామివారి గుడి. ఇదేనండి పోతిరాజు స్వామివారి గుడి. ఎవరు ఏం కోరుకున్నా తీరుతాయని ఈ ప్రాంత ప్రజలందరికీ నమ్మకం అండి. ఇటు నుంచి మన బొమ్మూరు నుంచి ద్వారపూడి వెళ్ళి రూట్లో ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కూడా ఈ గుడి దగ్గర ఆగి దర్శనం చేసుకునే వెళ్తారండి. వెనక వైపుకి వెళ్ళి వెనకాల ఏముందో కూడా చూడాలి. నన్ను తీయండి. గుడి వెనకాల ఉన్న ప్రాంతంలోని నాగేంద్ర స్వామి, పార్వతీదేవి, వినాయకుడు, శివలింగం అన్ని ఉన్నాయండి. మనం ఏదన్నా మొక్కుకున్న మొక్కులు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి నైవేద్యాలు పెట్టుకుని ఇక్కడే వంటలు వండుకుని ఇక్కడే భోజనాలు చేసి వెళ్తారండి. అది ఈ ప్రాంతము. ఇదండి పోతిరాజు స్వామివారి గుడి విశేషాలు. అయితే ఇక్కడ నుంచి ఇదిగోండి చూడండి ఎంత అందమైన కోనేరో. ఈ గుడికి వచ్చి ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చుని మొక్కుకుంటాము. ఇది చాలా అందమైన ప్రదేశం అండి, చాలా బాగుంటుంది కూడాని. ఇదేనండి పోతిరాజు స్వామివారి గుడి విశేషాలు. మీరు కూడా ఈ గుడిని దర్శించి మీరు కోరిన కోరికలు తీరుతాయని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మర్చిపోయింది ఫ్రెండ్స్, ఈ పోతిరాజు స్వామివారి కట 101 అక్క చెల్లెళ్ళు ఉన్నారట, అందరికీ గారాల తమ్ముడు ఇతనేనట. ఈ విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.